हेलो व्यूअर्स, वेलकम टू अवर मलेशिया महातल्ली तेलुगु व्लॉग्स चैनल। इवाल्टी स्पेशल एंटंटे सूपर टेस्टी टमाटो चटनी। ओक दोसा पिंडी की ओक मंची इंग्रेडिएंट ऐड चेस्ते ऐड अयेटुवंटि क्रिस्पीनेस एंड सॉफ्टनेस एंड चक्कटी सोरकाय गारेलु। मुंदुगा ई टमाटो चटनी एला चेयालो चूडंडि। टमाटोस, पचिमिरपकायलु, वेल्लुल्लि, धनियालु, उप्पु, पसुपु कొంచెం ఆయిల్ లో ఇలా ఫ్రై చేస్తుంటే ఉప్పు వేసిన తర్వాత నీరు వస్తది కదా, అలా వేగుతూ ఉడుకుతున్నాయి అన్నమాట। సో ఇలా ఈ ప్రాసెస్ ని ఇవన్నీ వేయించుతూ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించండి। అండ్ నెక్స్ట్ ఇది చక్కగా చల్లారబెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అలా ఆగిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అందులో ఇలా జీలకర్ర యాడ్ చేసి పచ్చి జీలకర్ర యాడ్ చేయటం మంచి ఫ్లేవర్ ని ఇస్తుందన్నమాట। ఆ తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోండి। మెత్తగా యమ్మీగా టేస్టీగా ఉండేటువంటి స్పైసీ టొమాటో చట్నీ రెడీ। చూసారు కదా, ఇలా మెత్తగా టెక్స్చర్ లో ఉంటేనే చాలా చాలా బాగుంటుంది। అండ్ ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని పక్కన పెట్టేసుకోండి। నేను యాక్చువల్ గా ఈ దోశ పిండిని మినపగుళ్ళు బియ్యము 1:2 రేషియోలో తీసుకున్నాను। ఒక గుప్పెడు పచ్చి శనగపప్పు అండ్ మెంతులు వేసి ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను। ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకున్నాను। నెక్స్ట్ ఈ మిక్సీ పట్టడానికి ఒక 1 అవర్ ముందు చక్కగా అటుకుల్ని కడిగి నానబెట్టుకున్నాను అన్నమాట। సో ఈ అటుకుల్ని మిక్సీ వేసేటప్పుడు యాడ్ చేయటం వలన సాఫ్ట్నెస్ వస్తుంది, దోశ కలర్ కూడా రెడ్ కలర్ వస్తుంది। సో చూడడానికి చాలా టేస్టీగా యమ్మీగా కనిపించేటువంటి దోశ పిండికి ఈ టిప్ అనేది చక్కగా హెల్ప్ అవుతుంది। సో మీరు కూడా ఇది ట్రై చేసి మెత్తగా పట్టుకున్నటువంటి దోశ పిండిని ఆల్మోస్ట్ 8-9 అవర్స్ మూత పెట్టి ఫర్మెంట్ చేసుకున్న తర్వాత దోశలు వేసుకోండి। దోశ వేసుకునే ముందు చక్కగా ఉప్పు కలుపుకుంటే ఫర్మెంటేషన్ వల్ల వచ్చినటువంటి పులుపు బ్యాలెన్స్ అవుతుంది। ఇప్పుడు సొరకాయ గారెలు చేసుకోవడానికి పెసరపప్పు కాని పచ్చి శనగపప్పు కాని మనం చేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు అలా కడిగి నానబెట్టుకోండి। నెక్స్ట్ సొరకాయని 1/2 కేజీ సొరకాయ తీసుకున్నా నేను, 4-5 మెంబర్స్ కి సరిపోతుంది ఇది। చక్కగా ఇలా తురిమి పక్కన పెట్టుకోండి। లేత సొరకాయ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది, నీరు కూడా ఉంటుంది। ఇలాగా సన్నగా చక్కగా తరుముకున్నటువంటి సొరకాయకి పచ్చిమిరపకాయ, పసుపు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు యాడ్ చేసి చక్కగా ఒక ముద్దలాగా కలుపుకోండి। ముందుగా ఉప్పు, సొరకాయ రెండు కలిస్తే మరికొంత నీరు వస్తుంది కదా। చక్కగా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని వెంటనే బియ్యపు పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి। ఇదంతా చక్కగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా పెసరపప్పు యాడ్ చేయండి। కొంతమంది అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర పేస్ట్ మాత్రమే కూడా వేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది। వన్స్ మనం మెయిన్ కోర్స్ డిసైడ్ అయిన తర్వాత అందులోని ఇంగ్రీడియెంట్స్ అన్ని చిన్న చిన్న మార్పులతో చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ ఒకే వంట చేసుకుంటున్నామనే బోర్ మాత్రం లేకుండా ఉంటుంది। వీటిని నేను ఆయిల్ లో వేయిస్తాను కాబట్టి ఇది అసలు weight loss వంట కాదు, బట్ వీటిని ఇడ్లీ పాత్రలో చిన్న చిన్న కుడుముల్లాగా చేసి ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటే అదొక రకమైన ఫ్లేవర్ లో చాలా చాలా బాగుంటాయి। సో ఇందులో ఇప్పుడు నేను పెసరపప్పు, బియ్యపు పిండి యాడ్ చేస్తున్నాను। బియ్యపు పిండిలో ఉండేటువంటి బరకతనం వలన ఒక్కొక్కసారి గారె త్వరగా అతుక్కోదన్నమాట। సో అందుకని ఇలా కలుపుకునేటప్పుడే వాటర్ ఎక్కువగా లేకుండా చక్కగా మనం ముందుగా ఆ తయారు చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ తరుగు మిశ్రమంకి బియ్యపు పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కటి పిండి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోండి। ఈ స్టేజ్ లో ఈ ప్రాసెస్ కి ఆ బియ్యపు పిండి యాడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట। ఒకేసారి ఓవర్గా ఎక్కువగా యాడ్ చేస్తే వాటర్ కలపాల్సి వస్తుంది, లేదా తక్కువ యాడ్ చేస్తే వాటర్ ఎక్కువైపోతుంది, ఇందులో సొరకాయ వల్ల వచ్చినటువంటి వాటర్।
సో చక్కగా కలుపుకుంటూ ఒక ముద్దలాగా చపాతీ పిండిలాగా చేసి పక్కన పెట్టుకోండి. ఒక్కసారి ఉప్పు సరి చూసుకొని ఇలా ఉండకడుతుందో లేదో చెక్ చేసుకొని చేతిగారెల్లాగా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి ఒక కవర్ని తీసుకొని దానికి చక్కగా ఆయిల్ రాసి దాని మీద చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకొని వాటిని గారెల్లాగా ఒత్తుకొని ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ఆయిల్ ప్యాన్ పెట్టేసుకొని చక్కగా డీప్ ఫ్రైకి కావాల్సినటువంటి అంత ఆయిల్ పోసుకొని చక్కగా ఆయిల్ హీట్ చేయండి. ఫ్యామిలీలో తినేటువంటి వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి మనం బాల్ సైజ్ చేసుకొని ఆ తర్వాత ఫ్లాట్గా ఒత్తుకుంటే బాగుంటుంది. సో ఆయిల్ వేడెక్కిందా లేదా ఒకసారి సరి చూసుకోండి. హై ఫ్లేమ్ కాదు, స్లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సొరకాయల గారెల్ని అందులో వేయండి. అండ్ మంట తగ్గనివ్వకుండా చూసుకోండి, లేదా ఓవర్ హై ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టకండి. మనం ఇలా గారెల షేప్లో చేసుకునేటప్పుడు అంచులు విడిపోతూ ఉంటాయి, ఎందుకంటే ఒట్టి బియ్యపు పిండిలో జిగురు లేదా బంకతనం అనేది ఉండదు కాబట్టి. సో వాటిని సరి చూసుకుంటూ ఫ్లాట్గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అండ్ ఇలా ఫ్లాట్గా చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఉండండి చేతికి, అప్పుడు మీ చేతికి అతుక్కొని రాకుండా ఉంటాయి. బిగినర్స్కి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చాలా అవసరం. సో ఇలాంటి టిప్స్తో చేస్తే గనక ఈ సొరకాయ గారెలు చేసేటప్పుడు ఫెయిల్ అనేది ఉండదు. చూశారు కదా, ఒకసారి వేగటానికి కావలసినన్ని గారెల్లాగా చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్లో. అండ్ వీటిని తీసి ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్త, ఒక్కొక్కసారి తునకలుగా ముక్కలుగా విరిగి పడిపోతూ ఉంటాయి. సో ఇలాంటి చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. క్రిస్పీనెస్ వద్దు అనుకుంటే కనుక, మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొంచెం మందంగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సూపర్ యమ్మీ టేస్టీ స్పైసీ టొమాటో చట్నీ విత్ సొరకాయ గారెలు అండ్ సాఫ్ట్ అండ్ క్రిస్పీ దోశకి కావలసినటువంటి గుడ్ టిప్. థ్యాంక్ యూ వ్యూవర్స్.